Good afternoon and welcome to Good Health. Jaundice enduku ostundi evarlo ekkuva chustu untam. Jaundice valla elanti problems ostayi, jaundice ki elanti treatments andubatlo unnayo telichedaniki mantho patu Banjarhills National Institute of Gastroenterology and Liver Disease nunchi director and surgical gastroenterologist and liver transplant surgeon Dr. RV Raghavendra Rao garu unnaru. Vanna adigi manni vishayalu telusukundam. Hello doctor. Hello. సో ముందుగా చెప్పండి, జాండీస్ అంటే ఏంటి అండ్ ఇది ఏ పార్ట్లో వస్తుంది జాండీస్? అంటే శరీరము పచ్చగా మారడము, కళ్ళు పచ్చగా మారడము, దీన్నే మనం సాధారణంగా పసరికలు, పచ్చకామెర్లు లేదా జాండీస్ అని మనం చెప్తూ ఉంటాం. అంటే జాండీస్ అనేది ఏంటంటే శరీరంలో బిలురూబిన్ అనేది ఒక వ్యర్థ పదార్థం ఉంటుంది. దాని యొక్క స్థాయి నార్మల్గా 1.2 మిల్లీగ్రామ్స్ కంటే తక్కువగా ఉండాలి. ఎప్పుడైతే ఈ బిలిరుబిన్ యొక్క స్థాయి పెరుగుతుందో, మోర్ దాన్ 1.2 ఆర్ 1.3 మిల్లీగ్రామ్స్ కంటే ఎక్కువగా పెరుగుతుందో, అప్పుడు శరీరంలో జాండీస్ వచ్చినట్టు లెక్క. అయితే జాండీస్ వచ్చినప్పుడు ఈ బిలిరుబిన్ అనేది శరీరంలో అన్ని భాగాల్లో కూడా డిపాజిట్ అవుతుంది. రొటీన్గా అయితే ఈ బిలిరుబిన్ అనేది లివర్ ద్వారా మల విసర్జనలో బయటకు వెళ్ళిపోవాలి. ఎప్పుడైతే ఈ బిలిరుబిన్ యొక్క స్థాయి శరీరంలో ఎక్కువగా ఉంటుందో, అది బాడీలోని డిఫరెంట్ పార్ట్స్లో అది డిపాజిట్ అయ్యి శరీరాన్ని పచ్చగా మారుస్తుంది. ముఖ్యంగా మన యొక్క కళ్ళల్లో డిపాజిట్ కావడం మూలంగా కళ్ళు పచ్చబడ్డము, మూత్రం పచ్చగా మారడము, స్కిన్ చర్మం పచ్చగా మారడము, ఇవి కామన్గా కనిపించేటువంటి లక్షణాలు. సో జాండీస్ అనేది ఒక భాగానికి పరిమితం కాకుండా అన్ని చోట్ల కూడా దీని యొక్క లక్షణాలు అనేది మనకు కనిపిస్తాయి. ఓకే డాక్టర్, జాండీస్ రావడానికి మేజర్ కాజెస్ ఏంటి? అయితే ఈ బిలిరుబిన్ స్థాయి పెరగడానికి ముఖ్యంగా ఇంపార్టెంట్ రీజను లివర్ యొక్క డ్యామేజ్. లివర్ డ్యామేజ్ కావడం కానివ్వండి, లేకపోతే లివర్ నుంచి ఈ వ్యర్థ పదార్థాన్ని కిందకి తీసుకుని వచ్చేటువంటి బైల్ గొట్టాల్లో బ్లాక్స్ ఏర్పడడం కానివ్వండి, ఈ రెండు కూడా చాలా కామన్గా మనకు ఈ జాండీస్కి కారణాలుగా చెప్పుకోవచ్చు. అయితే లివర్ ఎందువల్ల డ్యామేజ్ అవుతుంది? లివర్ డ్యామేజ్ కావడానికి అనేక రకాల కారణాలు ఉంటాయి. ముఖ్యంగా వైరల్ ఇన్ఫెక్షన్స్ చాలా కామన్గా మనకి లివర్ని డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. అది కలుషితమైన ఆహారం కానివ్వండి, కలుషితమైన నీరు కానివ్వండి, లేకపోతే ఈ యొక్క ఇన్ఫెక్టెడ్ బాడీ ఫ్లూయిడ్స్ మూలంగా వచ్చే హెపటైటిస్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా లివర్ని డ్యామేజ్ చేయడము, తద్వారా లివర్ పనితీరు దెబ్బతినడం మూలంగా ఈ బిలిరుబిన్ అనేది బయటకు విసర్జన కాకుండా శరీరంలోనే డిపాజిట్ అయ్యి జాండీస్ రావడం మనం కామన్గా చూసేటువంటి ముఖ్యమైన కారణం. రెండోది, కొన్ని రకాల జన్యుపరమైన ఇబ్బందుల మూలంగా ఆర్ జన్యుపరమైన లోపాల మూలంగా అది మనకి గిల్బర్ట్ సిండ్రోమ్ కావచ్చు, లేదంటే ఈ హిమోక్రోమటోసిస్ కావచ్చు, విల్సన్స్ డిసీజ్ కావచ్చు, ఈ విధమైన జన్యుపరమైన లోపాల మూలంగా లివర్ పనితీరు దెబ్బతిని దాని మూలంగా జాండీస్ రావచ్చు. మూడోది, మనకున్నటువంటి కొన్ని రకాల అలవాట్లు, ముఖ్యంగా ఆల్కహాల్ లాంటి దురలవాట్ల మూలంగా లివర్ డ్యామేజ్ కావడము, లివర్ లోపల సిర్రోసిస్ లాంటి విపరీతమైన పరిణామాలు జరగడము, లివర్ యొక్క పనితీరు దెబ్బతినడము, తద్వారా లివరు ఆ జాండీస్ బిలిరుబిన్ జాండీస్ని కలగజేసేటువంటి బిలిరుబిన్ని బయటకు పంపించలేక ఆ బిలిరుబిన్ అనేది శరీరంలోనే డిపాజిట్ అయ్యి జాండీస్ రావడం. నాలుగో, లివర్ డ్యామేజ్కి కారణము లివర్ క్యాన్సర్. లివర్ క్యాన్సర్ వచ్చినప్పుడు కూడా లివర్ డ్యామేజ్ కావడము, లివర్ యొక్క పనితీరు దెబ్బతినడము, దీని మూలంగా జాండీస్ అనేది పేరుకుపోవడం జరుగుతుంటుంది. లివర్లో ఈ విధమైన కారణాలు ముఖ్యంగా మనం చూసినట్టయితే, అదేవిధంగా లివర్ నుంచి బైల్ జ్యూసుల్ని కిందకి తీసుకుని వచ్చేటువంటి బైల్ డక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో పూడిక ఏర్పడినప్పుడు కూడా, అంటే లివర్ తీరు సరిగ్గా ఉన్నప్పటికీ కూడా లివరు బిలిరుబిన్ని శరీరం నుంచి బయటకు పంపించడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఆ ద్వారాలు ఏవైతే ఉంటాయో, ఆ డక్ట్స్, బైల్ డక్ట్స్, వాటిల్లో కనుక బ్లాక్స్ ఏర్పడితే, అది ఆ బ్లాక్ అనేది రాయి మూలంగా కావచ్చు, అంటే బైల్ డక్ట్లో వచ్చేటువంటి స్టోన్స్ కావచ్చు, బైల్ డక్ట్స్లో వచ్చేటువంటి కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ కావచ్చు, గాల్ బ్లాడర్లో చోటు చేసుకున్న స్టోన్స్ కావచ్చు, ప్యాన్క్రియాటైటిస్ లాంటి ఇబ్బందులు కావచ్చు, వీటిలన్నిటి మూలంగా కూడా బైల్ డక్ట్స్ బ్లాక్ కావడము, తద్వారా ఈ జాండీస్ అనేది పెరగడం మనం చూస్తుంటాం. అయితే ఇది ఎందుకు ఇవన్నీ విషయాలు చెప్పుకోవాల్సి వస్తుంది అంటే, జాండీస్ అనేది ఒక రోగ లక్షణం. జాండీస్ అనేది ఎప్పుడూ కూడా అది రోగం కాదు. ఏ విధంగా అయితే జ్వరం అనేది అనేక రకాల కారణ మూలంగా రావచ్చో, జాండీస్ కూడా అనేక రకాల కారణాల మూలంగా రావచ్చు.
సో ఈ విషయం చాలా ఇంపార్టెంట్. ఇది గమనించకుండా అన్ని రకాల పసిరికలకి అన్ని రకాల జాండీస్కి ఒకటే మందు అనేటువంటి ఒక అపోహ సొసైటీలో కామన్ ప్రజల్లో చాలా వరకు ఉంది. సో జాండీస్ కారణాలు అనేక రకాలు అనేది ఒక అవగాహన అనేది కల్పించడం చాలా ముఖ్యం. ఓకే, కాల్ తీసుకుందాం. హలో హలో, చెప్పండి ప్రభాకర్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. సార్ గుడ్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్, 1 మంత్ కింద నాకు పసిరికలు అయినా ఉంది. ఓకే, బ్లడ్ తక్కువ ఉన్నది, బ్లడ్ కూడా తక్కువ ఉండే. అయితే ఈ మధ్య బ్లడ్ తక్కువ ఉంటే 2 బాటిల్స్ బ్లడ్ ఎక్కిచ్చారు. అయితే ఈ మధ్య 3-4 రోజులకు ఒకసారి వామిటింగ్స్ అవుతున్నాయి, దానికి ఏం అర్థం అవుతలేదు, ఏం చేయాలో అర్థం అవుతలేదు. అంటే ఈ విధంగా బ్లడ్ తగ్గిపోవడము, జాండీస్ ఉండడము, ఇది కొన్ని రకాల ఇబ్బందుల్లో మనకి తరచూ కనిపిస్తూ ఉంటుంది. బ్లడ్ తగ్గిపోయినప్పుడు జాండీస్ వస్తుంది అంటే అది 2 కారణాల మూలంగా ముఖ్యంగా ఉండొచ్చు. ఒకటి, లివర్ బాగా డ్యామేజ్ అయ్యి, లివర్ డ్యామేజ్ కావడం మూలంగా జాండీస్ పెరగడము, అదేవిధంగా కడుపులో ఉండేటువంటి రక్తనాళాలు ఉబ్బి వాటిల్లోంచి బ్లీడింగ్ కావడం మూలంగా, మల విసర్జనలో బ్లీడింగ్ కావడం కానీ, వాంతిలో రక్తంలాగా పడడం కానీ, తద్వారా హిమోగ్లోబిన్ తగ్గిపోవడము, దానికి బ్లడ్ అది ఎక్కించవలసి రావడము, ఇది కామన్గా చూసేటువంటి లివర్ సిర్రోసిస్ మూలంగా వచ్చేటువంటి ఇబ్బంది. 2వ రకంలో మనకి హిమోగ్లోబిన్ బాగా తగ్గిపోవడం మూలంగా, హిమోగ్లోబిన్ ఫాస్ట్గా రొటేట్ కావడం మూలంగా, హిమోగ్లోబిన్ యొక్క డిస్ట్రక్షన్ ఫాస్ట్గా కావడం మూలంగా బిలురుబిన్ స్థాయి పెరగడము, అంటే జాండీస్ పెరగడము, హిమోగ్లోబిన్ స్థాయి పడిపోవడం కూడా మనం చూస్తుంటాం. సో ఏ విషయం అనేది మనం కొన్ని రకాల స్పెసిఫిక్ పరీక్షలు చేయవలసి ఉంటుంది, ముఖ్యంగా ఎండోస్కోపీ పరీక్ష, హిమోగ్రామ్ పరీక్ష, లివర్ ఫంక్షన్ పరీక్ష, ఈ విధమైన కొన్ని రకాల రక్త పరీక్షలు, ఎండోస్కోపీ పరీక్షలు, అల్ట్రాసౌండ్ పరీక్షలు, ఇవి చేయవలసి ఉంటుంది. ఒకవేళ మీకు ఈ పరీక్షలు అవి అయి ఉంటే కనుక ఆ రిపోర్ట్స్ తీసుకురండి. నేను ఇక్కడ హైదరాబాద్లో రోడ్ నెంబర్ 12 బంజారాయిల్స్లో నేషనల్ గ్యాస్ట్రోఎంటరాలజీ అండ్ లివర్ డిసీజెస్ అనే సంస్థలో ఉంటాను. పని సమయాల్లో ఏ రోజైనా వస్తే తప్పకుండా ఇది ఫర్దర్గా మనము ట్రీట్మెంట్ చేయాల్సిన, ఫర్దర్గా దానికి పరీక్షలు చేసి ట్రీట్మెంట్ని పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల బ్లడ్ కూడా మీకు రిపీటెడ్గా ఎక్కించాల్సి వస్తుంది కాబట్టి దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా వీలైనంత త్వరలో వచ్చి కలవండి. ఓకే డాక్టర్, యూజువల్లీ మీరు చెప్పిన సింటమ్స్ కాకుండా ఇంకెలాంటి సింటమ్స్ చూస్తాం, అండ్ పర్టికులర్ స్టేజెస్ ఏమన్నా ఉంటాయి, అండ్ ఏ స్టేజ్లో బయటపడచ్చు పేషెంట్కి? జాండీస్కి ఇది కామన్గా జాండీస్ ఉన్నప్పుడు మనకు కనిపించేది కళ్ళు పచ్చబడ్డము, ఒళ్ళు పచ్చబడ్డము, మూత్రం పచ్చబడ్డం. అయితే కొన్ని స్పెసిఫిక్ రీజన్స్ ఉన్నప్పుడు కొన్ని కొన్ని కారణాల మూలంగా జాండీస్తో పాటు కొన్ని వేరే లక్షణాలు కూడా అసోసియేట్ అయి ఉంటాయి. ముఖ్యంగా ఈ గాల్ బ్లాడర్లో రాళ్ళు కానివ్వండి, లేకపోతే బైల్ డక్ట్స్లో రాళ్ళు ఏర్పడి జాండీస్ కనుక వస్తే, కడుపులో కుడిపక్కన పైభాగంలో తీవ్రమైన నొప్పి రావడము, ఒళ్ళు దురదలు ఏర్పడము, తీవ్రమైన చలితో కూడిన జ్వరం రావడము, ఈ మూడు కూడా ఈ జాండీస్తో కనుక అసోసియేట్ అయి ఉంటే మనకి ఇది గాల్ బ్లాడర్లో స్టోన్స్ కానీ బైల్ డక్ట్స్లో ఉన్న స్టోన్స్ మూలంగా వచ్చిన జాండీస్ అనేది ఒక నిర్ధారణ చేసేటువంటి రోగ లక్షణం. ఒకవేళ కనుక జాండీస్తో పాటు బరువు తగ్గిపోవడము, ఆకలి మందగించడము ఇటువంటి లక్షణాలు ఉంటే అవి లివర్ క్యాన్సర్కి సూచన. జాండీస్తో పాటుగా ఇంత మునుపు కాలర్ చెప్పినట్టు రక్తపు వాంతులు కావడం కానివ్వండి, రక్తం తగ్గిపోవడం కానివ్వండి, మల విసర్జనలో నల్లగా పోవడం కానివ్వండి ఇటువంటివి ఉంటే అది లివర్ సిర్రోసిస్కి ఒక ఇండికేషన్. సో ఈ విధంగా రోగాన్ని బట్టి, అండర్లయింగ్ ప్రాబ్లమ్ని బట్టి జాండీస్తో పాటుగా ఇతరత్ర రోగ లక్షణాలు, అది కడుపులో నొప్పి కావచ్చు, చలితో కూడిన జ్వరం కావచ్చు, ఒంటి దురదలు కావచ్చు, బరువు తగ్గిపోవడం కావచ్చు, ఆకలి మందగించడం కావచ్చు, కడుపు ఉబ్బరం అంటే నీరు చేరడం కడుపులో, రక్తపు వాంతులు కావడం, మల విసర్జనలో నల్లగా పోవడం, ఇవన్నీ కూడా వాటి పరిస్థితిని బట్టి రోగ నిర్ధారణకి మనకి ఇండికేషన్స్గా కనిపిస్తాయి. అయితే జాండీస్లో చాలా సందర్భాల్లో ఏమవుతుందంటే మైల్డ్ జాండీస్ ఉన్నప్పుడు, అది 2 మిల్లీగ్రాములు, 2.5 మిల్లీగ్రాముల కంటే తక్కువగా ఉన్నప్పుడు సాధారణంగా ఇతరత్ర రోగ లక్షణాలు అనేవి ఏవి కూడా బయటపడవు. జాండీస్ కూడా చాలా సందర్భాల్లో తెలియదు, కళ్ళేదో నల్లతగా ఉన్నాయి అనుకుంటారే తప్ప అది జాండీస్ అనేది ఒక విధమైన అవగాహన అనేది చాలామందికి ఉండదు.
అయితే ఈ విధమైన ఇతరత్ర రోగ లక్షణాలు జ్వరం రావడం కానివ్వండి, నల్లతగా ఉండడము, ఆకలి మందగించడం ఇటువంటి ఉండి కళ్ళు పచ్చబడుతున్నా, ఒంటేలు పచ్చబడుతున్నా వెంటనే జాండీస్ ఉంది అనేది ఒక గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. రోగం తీవ్రత పెరుగుతున్న కొద్దీ జాండీస్ యొక్క స్థాయి కూడా పెరుగుతుంది. సివియర్గా ఉన్నప్పుడు జాండీస్తో పాటు విపరీతమైన ఇతరత్ర రోగ లక్షణాలు వాంతులు కావడము, బ్లడ్ వామిటింగ్స్ కావడము ఇటువంటి విపరీతమైన లక్షణాలు కూడా తీవ్రత పెరుగుతున్న కొద్దీ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఓకే డాక్టర్, ఇప్పుడు జాండీస్కి ఎలాంటి మేజర్ ఇన్వెస్టిగేషన్స్ చేయించాలి పేషెంట్స్? చాలా సందర్భాల్లో ఏంటి అంటే చాలా సులభంగా అవైలబుల్ ఉండేటువంటి రక్త పరీక్ష ఉంటుంది, దీన్నే లివర్ ఫంక్షన్ టెస్ట్ అంటారు. ఈ ఎల్ఎఫ్టి టెస్ట్ అనేది మనకి ప్రతి ల్యాబ్లోనూ కూడా అవైలబుల్ ఉంటుంది, చిన్న చిన్న ల్యాబ్స్లో కూడా చాలా సులభంగా చేయగలిగేటువంటి రక్త పరీక్ష. ఈ పరీక్ష చేయడం ద్వారా జాండీస్ ఉందా లేదా, ఉంటే కనుక దానికి పాజిబుల్ రీజన్ ఏంటి, జాండీస్ యొక్క సివియారిటీ ఎంత ఉంది, ఈ విధమైనటువంటి అనేక రకాల విషయాలని ఒక సింపుల్ ఎల్ఎఫ్టి టెస్ట్ చూసుకుంటే మనకి చాలా త్వరగా తెలుస్తుంది. రెండోది అల్ట్రాసౌండ్ పరీక్ష. అల్ట్రాసౌండ్ పరీక్ష అనేది చాలా సులభంగా అవైలబుల్ ఉండేటి, చాలా ఎకనామికల్, చాలా తక్కువ ఖర్చుతో కూడినటువంటి రేడియోలాజికల్ ఇన్వెస్టిగేషను. దీంతో ఎటువంటి రేడియేషన్ ఎక్స్పోజరు శరీరానికి ఉండదు. సో ఈ యొక్క పరీక్ష చేయడం ద్వారా లివర్లో జరుగుతున్నటువంటి మార్పులు, లివర్ నుంచి బైల్ని బయటకు తీసుకుని వచ్చేటువంటి బైల్ డక్ట్స్లో ఉన్నటువంటి ఇబ్బందులు, ఇతరత్రా ఇంకేమన్నా ఇబ్బందులు ఉన్నా కానీ చాలా సందర్భాల్లో మనం చాలా తొలి దశలోనే దాన్ని పసిగట్టడానికి అవకాశం ఉంటుంది. సో అందువల్లనే చాలా కంట్రీస్లో ఏంటంటే ఈ లివర్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండే చోట్ల ఇది అల్ట్రాసౌండ్ పరీక్ష, లివర్ ఫంక్షన్ టెస్ట్ అనేది, దీంతోపాటుగా మరికొన్ని రక్త పరీక్షలు కూడా ఒక స్క్రీనింగ్ టెస్ట్ కింద కంపల్సరీగా మనకి మాస్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్లో చేస్తూ ఉంటారు. అయితే మన దగ్గర ఇంకా అవైలబిలిటీ లేకపోయినప్పటికీ కూడా ఇండివిజువల్ లెవెల్లో మనము మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ యొక్క పరీక్షల్ని కనుక వైద్య సలహా తీసుకొని పీరియాడికల్గా చేయించుకుంటూ ఉంటే అనేక రకాల ఇబ్బందుల్ని చాలా తొలి దశలోనే కనుక్కోవడానికి, పసిగట్టడానికి వీలవుతుంది. ఓకే డాక్టర్, ఇప్పుడు ఇంత టెక్నాలజీ పెరిగినా చాలామంది జాండీస్కి ఆకులు లేకపోతే నాటు మందులు ఇవి ఎక్కువ యూస్ చేస్తుంటారు కదా ఇప్పటికీ. సో అసలు నిజంగా దానివల్ల రిలీఫ్ ఉంటుందా, ఏమన్నా తర్వాత ఫ్యూచర్లో ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ కానీ కాంప్లికేషన్స్ కానీ వస్తాయా? ఇది అన్ఫార్చునేట్లీ సొసైటీలో బాగా పాతుకుపోయినటువంటి ఒక అపోహ అనండి, మూఢనమ్మకం అనండి, సెంటిమెంట్ అనండి. అది ఏంటంటే పసిరికలు రాగానే చెట్ల మందు తినాలి లేదా నాటు వైద్యం చేయించుకోవాలి అనేటువంటిది చాలా ప్రబలంగా ఉంది. దీంతో రెండు రకాల ఇబ్బందులు. ఒకటి, మనకి నేను ఇంత మునుపుగా చెప్పినట్టు జాండీస్ అనేది ఒక రోగ లక్షణం మాత్రమే, దానికి అనేక రకాల కారణాలు ఉండొచ్చు, 101 రీజన్స్ ఉండవచ్చు దానికి. ఆ రీజన్ తెలియకుండా మనము అన్నిటికీ ఒకటే వైద్యం అని నాటు మందు తీసుకోవడం మూలంగా ఇంపార్టెంట్ కాజెస్ ఏవైతే ఉంటాయో, లివర్ క్యాన్సర్ కానివ్వండి, లేకపోతే బైల్ డక్ట్స్లో స్టోన్స్ ఇరుక్కపోవడం కానివ్వండి, తీవ్రమైన ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, ఇవి తగ్గకపోగా ఫర్దర్గా ప్రబలి ముదిరిపోయే అవకాశం ఉంటుంది. చాలా ఆఖరి స్టేజ్కి వచ్చేంత వరకు కూడా జాండీసు తగ్గదు, రోగము ప్రబలిపోతూ ఉంటుంది. దీని మూలంగా బాగా అడ్వాన్స్ స్టేజ్ వచ్చి ఇక ఏమీ చేయలేని పరిస్థితుల్లో పేషెంట్స్ చాలామంది మన దగ్గరికి వస్తుంటారు. లివర్ క్యాన్సరే చూసుకోండి, జాండీసు మొదలైన తొలి దశలోని కనుక వస్తే చాలామంది పేషెంట్స్లో లివర్ క్యాన్సర్ని క్యూర్ చేయవచ్చు. ఇది తెలుసుకోకుండా జాండీస్ వచ్చింది అనేది అపోహ పెట్టుకొని దానికి చెట్ల మందు వాడడం మూలంగా క్యాన్సర్ బాగా పెరిగిపోయి ఆఖరి దశకి చేరుతుంది. ఇది ఒక ప్రాబ్లం. రెండో వైపు కనుక మనం చూసుకున్నట్టయితే ఈ చెట్ల మందు వాడకం మూలంగా దాంట్లో ఉండేటువంటి అనేక రకాల రసాయనాల మూలంగా, ఎంజైమ్స్ మూలంగా అవి డైరెక్ట్గా లివర్కి ఎఫెక్ట్ చేస్తాయి, లివర్ని డ్యామేజ్ చేస్తాయి. లివర్నే కాదు, జీర్ణ వ్యవస్థని డ్యామేజ్ చేస్తాయి, కొన్నిసార్లు హార్ట్ని ఎఫెక్ట్ చేస్తాయి, కొన్నిసార్లు కిడ్నీస్ని కూడా ఎఫెక్ట్ చేస్తాయి. ముఖ్యంగా ఈ డ్రగ్ ఇండ్యూస్డ్ లివర్ ఇంజరీ మనకి భారతదేశంలో చూసుకున్నట్టయితే వెరీ కామన్ ప్రాబ్లం. ఈ చెట్ల మందుల మూలంగా, నాటు వైద్యం మూలంగా, ఆ వైద్యం మూలంగా లివర్ ఫర్దర్గా డ్యామేజ్ కావడం. సో ఈ రెండో విధంగా కూడా మనకి నష్టమే. సో విషయాన్ని తెలుసుకోకుండా ఇది చెట్ల మందులు వాడడం అనేది అది చాలా ప్రమాదాలకు దారితీస్తుంది. అయితే ఇది ఎందుకు ఇంత ప్రబలంగా ఉంది అనే దానిపైన అనేక మంది దీనిపైన ఆలోచన చేశారు. దీంట్లో ఒక ముఖ్యమైన రీజన్ ఏంటంటే కొన్ని రకాల రీజన్స్ ఉంటాయి జాండీస్ రావడానికి.
హెపటైటిస్ ఏ వైరస్ ఇన్ఫెక్షన్ కానివ్వండి, హెపటైటిస్ ఈ వైరస్ ఇన్ఫెక్షన్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా కామన్గా భారతదేశంలో మనం చూసేటువంటి ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్, లివర్ని ఎఫెక్ట్ చేసేటువంటి వైరల్ ఇన్ఫెక్షన్స్. ఇవి 95-99% ఆఫ్ ద టైమ్స్ వాటిలంతటి అవే తగ్గిపోతాయి. 2 వారాల్లోనో 3 వారాల్లోనో 4 వారాల్లోనో వాటిలంతటి అవే తగ్గిపోతాయి, మీరు మందులు ఇచ్చినా మందులు ఇవ్వకపోయినా. సో ఇవి తగ్గినాయి కాబట్టి చెట్ల మందుల ద్వారానే తగ్గింది అనేది ఒక అపోహ బాగా ఎక్కువగా ఉంది. ఇవి నార్మల్గానే రొటీన్ ప్రాసెస్లోనే మనం ఎటువంటి వైద్యం చేయకపోయినా ఇంట్లో ఉంచిన పేషెంట్ని అవి తగ్గిపోతాయి. సో అవి చూసి ఫలానా మనిషికి జాండీస్ వస్తే తగ్గిపోయింది అనేది, అది మన రీజన్ ఏంటి అనేది తెలుసుకోకుండా వీళ్ళు కూడా వెళ్ళి మళ్ళీ మందు తీసుకుంటారు. దీని మూలంగా వీళ్ళకు ఉన్నటువంటి రోగము బాగా ఇబ్బంది గురి అవుతుంది. ఓకే డాక్టర్, ఇప్పుడు చిన్నపిల్లలు పుట్టగానే చాలా మందిలో జాండీస్ చూస్తాం కదా, సో దానికి కాజెస్ ఏంటి అండ్ వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? ఇది చాలామంది చిన్నపిల్లల్లో మనము ఈ పుట్టంగానే ఫిజియలాజికల్ జాండీస్ అనేది మనం చూస్తుంటాం. ఎప్పుడైతే తల్లి రక్తము పిల్లవాడిలోంచి వేరుపడుతుందో అటువంటప్పుడు ఆ తల్లి రక్తము విడిపోయినప్పుడు దాని ద్వారా కొంత జాండీస్ అనేది, బిలిరూబిన్ లెవెల్ అనేది పెరగడము, జాండీస్ అనేది ఉండడం మనకు కామన్గా చూస్తుంటాం. అది సుమారుగా 1 వారం నుంచి 10 రోజులు 2 వారాల లోపల అది తగ్గిపోతుంది. అవసరాన్ని బట్టి జాండీస్ సివియర్గా ఉంటే కొన్ని రకాల ప్రత్యేకమైన వైద్య విధానాలు చేస్తారు, దాని ద్వారా అది ఈ ఫిజియలాజికల్ జాండీస్ అనేది 1 నుంచి 2 వారాల లోపల తగ్గిపోతుంది. ఎప్పుడైతే జాండీస్ ఫర్దర్గా కంటిన్యూ అవుతుందో అప్పుడు మనం అలర్ట్ కావాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా తీవ్రమైన జాండీస్ కనుక పర్సిస్ట్ అవుతూ ఉంటే పుట్టిన పిల్లల్లో అనేక రకాల కారణాలు, ముఖ్యంగా వైరల్ ఇన్ఫెక్షన్స్, దీనికంటే ముఖ్యంగా మనకి కొన్ని రకాల పుట్టుకతో వచ్చినటువంటి బైల్ గొట్టాల్లో అడ్డంకులు. బైల్ డక్ట్స్ ఏంటంటే లివర్ నుంచి బైల్ జ్యూసుల్ని పేగులోకి తీసుకురావాలి. ఇవి పుట్టుకతోటి కొందరు పిల్లల్లో ఈ మార్గాలు ఏర్పడవు. దీన్నే ఎక్స్ట్రా హెపాటిక్ బిలేరియాట్రేజియా అంటారు, ఆర్ బిలేరియాట్రేజియా అని కామన్గా చెప్తూ ఉంటారు. దీని ద్వారా ఏమవుతుందంటే లివర్లు పనితీరు బాగానే ఉన్నప్పటికీ దాంట్లో నుంచి ప్రొడ్యూస్ అయ్యే బైల్ జ్యూసెస్ కిందకి రాలేక లోపల లోపలే పేరుకపోయి సుమారుగా 3 నెలల వయసు వచ్చేప్పటికీ తీవ్రమైన జాండీస్, లివర్ డ్యామేజ్ అయిపోవడము, లివర్ సిర్రోసిస్ ఏర్పడడం లాంటి విపరీతమైన ఇబ్బందులు ఏర్పడతాయి. సో ఈ విషయాన్ని చాలా ముఖ్యంగా మనం గమనించాల్సి ఉంటుంది. ఎందువల్ల అంటే ఇటువంటి ఇబ్బందుల్ని కనుక మనం తొలి దశలోనే గుర్తించి సరైన పరీక్షలు, దానికి అల్ట్రాసౌండ్ పరీక్షలు, లేకపోతే కొన్నిసార్లు కొన్ని స్పెషలైజ్డ్ న్యూక్లియర్ స్కాన్ పరీక్షలు, అవసరాన్ని బట్టి లివర్ బయాప్సీ పరీక్షలు, వీటిల్ని చేయడం ద్వారా ఈ ఇబ్బందుల్ని కనుక తొలి దశలోనే మనం 3 నెలల కంటే ముందరే కనుక పికప్ చేయగలిగితే కొన్ని రకాల ఆపరేషన్స్ ద్వారా ఆ తిరిగి బైల్ డక్ట్స్ యొక్క మార్గాన్ని మనం అమర్చవచ్చు, ఏర్పాటు చేయవచ్చు. తద్వారా పిల్లవాడికి పూర్తిగా నార్మల్ లైఫ్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో ఈ జాండీస్ అనేది అందరి పిల్లల్లోనూ రొటీన్గా తగ్గిపోయే ఫిజియలాజికల్ జాండీస్ కాకపోవచ్చు అనే విషయాన్ని గమనిస్తే దానికి ఫర్దర్గా మనం చర్యలు కనుక తీసుకుంటే లివర్ పూర్తిగా డ్యామేజ్ కాకమునుపే మనం పరీక్షలు చేసుకొని సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే తిరిగి నార్మల్గా అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాల్. హలో, హలో మేడం, నేను ప్రదీప్ మాట్లాడుతున్నా. చెప్పండి ప్రదీప్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. మేడం గారు, నాకు సోరియాసిస్ పేషెంట్ మేడం, నేను పాస్ట్ 2 ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్నాను సోరియాసిస్ పేషెంట్ ప్రాబ్లమ్ తోని. ఓకే మేడం, ఈ మెడిసిన్స్ వాడడం వల్ల లివర్ కు ప్రాబ్లం ఉంటది, కిడ్నీస్ కు ప్రాబ్లం ఉంటది అని నాకు అపోహ ఉన్నాను. ఇది ఈ మందులు వాడక మూలంగా ఇంకా ఫర్దర్ గా కొన్ని రకాల ఇబ్బందులు కూడా కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాము. సో అందువల్ల మందుల వాడకం అనేది ప్రొలాంగ్డ్ లాంగ్ టర్మ్లో వాడేటప్పుడు దానికి పీరియాడికల్గా వైద్య సలహా తీసుకోవడము, దాన్ని బట్టి వాటిని మందులు మోడిఫై చేయడం చాలా అవసరము. వీలైతే మీరు ఒకసారి ఆ రిపోర్ట్స్ అవన్నీ కూడా తీసుకొని రండి. నేను ఇక్కడ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్ హైదరాబాద్లో నేషనల్ గ్యాస్ట్రోఎంటరాలజీ అండ్ లివర్ డిసీజ్ సంస్థలో ఉంటాను. ఫర్దర్గా ఏమన్నా మందులవి వాడకంలో ఏమన్నా మార్పులు చేయాలా అనేది మనం చూద్దాం. ఓకే డాక్టర్, ఇప్పుడు జాండీస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వాళ్ళ ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఏమైనా ఫాలో అవ్వాలా అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి? సాధారణంగా ఏంటంటే జాండీస్ యొక్క రీజన్ని బట్టి మనం కొన్ని ఫుడ్ మోడిఫికేషన్స్ అనేవి చేస్తుంటాం. చాలా రొటీన్గా వచ్చేటువంటి జాండీస్ మనకి మనము మన సొసైటీలో కనుక చూసుకున్నట్టయితే ఇది కలుషితమైన ఆహారము, కలుషితమైన నీరు ద్వారా మనకి సంక్రమిస్తూ ఉంటుంది. ముఖ్యంగా మనం పాటించవలసిన జాగ్రత్త ఏంటి అంటే మల విసర్జన తర్వాత సబ్బు నీటితో చేతులు కడుక్కోవడం,
ఆహారాన్ని తయారు చేసే మునుపు ఆహారం తీసుకుంటే మునుపు చేతుల్ని శుభ్రంగా సబ్బునీటితో కడుక్కోవడం అనేది కనుక పాటిస్తే చాలా సందర్భాల్లో ఈ యొక్క హెపటైటిస్ ఏ మరియు హెపటైటిస్ ఈ వైరస్లు రాకుండా మనం జాగ్రత్త పడవచ్చు. అయితే రొటీన్గా వచ్చేటువంటి వైరల్ ఇన్ఫెక్షన్స్తో వచ్చేటువంటి జాండీస్లో మనం సాధారణంగా ఎటువంటి జాగ్రత్తలు ఆహార నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. ఇన్ఫ్యాక్ట్ మనము ఈ జాండీస్ నుంచి రికవర్ అవుతున్నప్పుడు సరైన న్యూట్రిషియస్ ఫుడ్ అనేది మంచి ప్రోటీన్స్తో కూడినటువంటి కార్బోహైడ్రేట్స్తో కూడినటువంటి ఆహారం అనేది మనిషికి అందజేయాలి. లేకపోతే బాడీ రెసిస్టెన్స్ పవర్ తగ్గడం మూలంగా ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఫర్దర్గా పెరిగే అవకాశం ఉంటుంది. ఇన్ జనరల్ లివర్ ప్రాబ్లమ్స్కి ఏంటంటే మనము ఈ యొక్క రెడ్ మీట్ ఐటమ్స్ని కొన్ని అవాయిడ్ చేయడానికి చెప్తూ ఉంటాం. అధికంగా కొలెస్ట్రాల్ ఉండేటువంటి ఫుడ్ ఐటమ్స్ కానివ్వండి, ఆయిల్ ఎక్కువగా ఉండేటువంటి ఫుడ్ ఐటమ్స్, రెడ్ మీట్తో కూడినటువంటి ఫుడ్ ఐటమ్స్ని జనరల్గా లివర్ ప్రాబ్లమ్స్ ఉన్న పేషెంట్స్లో అవాయిడ్ చేయడం మంచిది. ఓకే డాక్టర్, ఇప్పుడు అంటే మన హైదరాబాద్లో లేటెస్ట్ టెక్నాలజీ వైజ్ చూస్తే జాండీస్కి అసలు ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి అండ్ సర్జరీ ఏమన్నా అవసరం పడుతుందా, జస్ట్ మెడిసిన్స్తో క్యూర్ అయిపోతుందా? అయితే ఈ జాండీస్ అనేది నేను ఇంతకుముందు కూడా చెప్పినట్టు నేను అనేక సందర్భాల్లో చెప్తూ ఉంటాను, దాని ట్రీట్మెంట్ని మనం పూర్తిగా దాన్ని వివరంగా తెలుసుకొని మాత్రమే ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. దానికి అవసరాన్ని బట్టి మనం రొటీన్ ఎల్ఎఫ్టీ టెస్టు అల్ట్రాసౌండ్ పరీక్షలే కాకుండా కొన్ని సందర్భాల్లో అవసరాన్ని బట్టి లివర్ యొక్క డ్యామేజ్ ఏమన్నా ఉందా అని చూసుకోవడానికి కొన్ని రకాల సిటీ స్కాన్ కానివ్వండి, ఎంఆర్ఐ స్కాన్ కానివ్వండి, బైల్ డక్ట్లో ఏమన్నా పూడికలు ఏర్పడినాయా, స్టోన్స్ ఉన్నాయా అని చూసుకోవడానికి ఎంఆర్సిపి పరీక్షలు లాంటి పరీక్షలు కానివ్వండి. అదేవిధంగా ఆధునిక టెక్నాలజీలో మనం ఎటువంటి రేడియేషన్ ఎక్స్పోజర్ లేకుండా చాలా సులభంగా బైల్ డక్ట్లో ఉన్న ప్రాబ్లమ్స్ని గుర్తించడానికి ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ అని ఇలాంటి అత్యాధునిక పరీక్షలు వీటిల్ని చేయడం ద్వారా మాత్రమే మనము లివర్ యొక్క పరిస్థితి, బయలుగొట్టాల్లో ఉన్నటువంటి ఇబ్బంది, జాండీస్కి మూల కారణము ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి వీలవుతుంది. సో ఈ యొక్క టెక్నాలజీ అనేది చాలా ప్రముఖమైన పాత్ర. టెక్నాలజీని మనం వినియోగించుకొని మాత్రమే ఈ యొక్క పరిస్థితిని పూర్తిగా మనము అంచనా వేయడానికి, దానికి ట్రీట్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తించే మనము ఇక్కడ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ అండ్ లివర్ డిసీజెస్ బంజారాహిల్స్లో ఏదైతే సంస్థ నెలకొల్పామో దాని లోపల లేటెస్ట్ అత్యాధునిక టెక్నాలజీ ఇంక్లూడింగ్ ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ లాంటి ఆధునిక టెక్నాలజీని కూడా వినియోగించుకొని జాండీస్ పేషెంట్స్కి అందరికీ కూడా ఒక టీమ్ ఎఫర్ట్ ద్వారా దాని లోపల మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ ఉంటారు, సర్జన్ ఉంటారు, ఫిజిషియన్ ఉంటారు, రేడియాలజిస్ట్ ఉంటారు, ఈ విధంగా అందరూ కూడా కలిసి చర్చించి వీటికి ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఓకే డాక్టర్, ఇప్పుడు జాండీస్ని లైఫ్ థ్రెటనింగ్గా ఒక సీరియస్ ప్రాబ్లమ్గా కన్సిడర్ చేయాలా? అంటే జాండీస్ డెఫినెట్లీ దాని యొక్క తీవ్రత కనుక ఎక్కువగా ఉంటే అది అనేక రకాల అనర్థాలకి ఫర్దర్గా బాడీ మొత్తాన్ని కూడా ఎఫెక్ట్ చేసి మన లైఫ్ రిస్క్ కూడా దారితీసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా జాండీస్ యొక్క మూల కారణం కనుక క్యాన్సర్ లాంటి ఇబ్బందులు అయితే, లేదంటే లివర్ సిర్రోసిస్ లాంటి ఇబ్బందుల మూలంగా జాండీస్ కనుక ఉంటే అవి ఫర్దర్గా తీవ్రమైన ఇబ్బందులకి, లైఫ్ రిస్క్కి దారితీయవచ్చు. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో అక్యూట్ లివర్ డ్యామేజ్ ఉంటుంది, అక్యూట్ పర్మనెంట్ హెపటైటిస్ అంటారు. ఇది చాలా సందర్భాల్లో వైరల్ ఇన్ఫెక్షన్స్తో వచ్చినప్పటికీ కొన్ని రకాల జన్యుపరమైన ఇబ్బందులు కావచ్చు, ఆల్కహాల్ లాంటి దురలవాట్లు కావచ్చు, వీటి మూలంగా కూడా లివర్ బాగా డ్యామేజ్ అయ్యి తీవ్రమైన జాండీస్ రావడము, దాని మూలంగా శరీరంలోని మిగతా బాడీ పార్ట్స్ అన్నీ కూడా, వైటల్ ఆర్గన్స్ అన్నీ కూడా, హార్ట్, లంగ్స్, కిడ్నీస్ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ కావడము, దాని ద్వారా శరీరము ఒక విధమైన సెప్టిక్ వాతావరణంలోకి వెళ్ళడము, అది తీవ్రంగా మారి లైఫ్ రిస్క్కి దారితీయడం కూడా జరుగుతూ ఉంటుంది. సో అందువల్ల జాండీస్ యొక్క తీవ్రత పెరగక ముందే దాని యొక్క మూల కారణాన్ని కనుక్కొని మనం అది లివర్లో ఉన్నటువంటి డ్యామేజా, బైల్ డక్ట్స్లో ఉన్నటువంటి డ్యామేజా అనేది మనకు తెలిస్తే దానికి ఫర్దర్గా ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. లివర్లో కనుక ఇబ్బంది ఏర్పడితే అది ఇన్ఫెక్షన్స్ మూలంగా అవుతే దానికి సరైనటువంటి మందులు వాడితే పూర్తిగా లివరు రికవర్ అయ్యి జాండీస్ తగ్గుతుంది. క్యాన్సర్ లాంటి ఇబ్బందులు ఉంటే లివర్లో వాటిల్ని హెపటెక్టమీ ఆపరేషన్ ద్వారా వాటిల్ని తొలగిస్తే ఫర్దర్గా లివర్ డ్యామేజ్ కాకుండా, జాండీస్ పెరగకుండా పూర్తిగా రికవర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. బైల్ డక్ట్స్లో కనుక స్టోన్స్ లాంటి ఇబ్బందులు ఏర్పడము, లేదంటే బైల్ డక్ట్స్లో పూడికలు ఏర్పడము ఇటువంటివి ఉంటే వాటికి ఆపరేషన్ లేకుండానే ఎండోస్కోపీ విధానాల ద్వారా ఆ యొక్క స్టోన్స్ని తొలగించి మనం పూర్తిగా జాండీస్ని తగ్గించడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మూల కారణాన్ని గుర్తించి మందుల వాడకము, అవసరాన్ని బట్టి ఎండోస్కోపీ విధానాలు,
అవసరాన్ని బట్టి ఆపరేషన్ విధానాలని పాటించడం ద్వారా ఈ జాండీస్ అనేది పూర్తిగా క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే డాక్టర్, కొంతమందిలో జాండీస్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ కూడా కొన్ని ఇయర్స్ అలా ఫ్లక్చువేట్ అవుతూనే ఉంటుంది, తగ్గడము రావడం, తగ్గడం పెరగడం. సో దానికి కాజెస్ ఏంటి? ముఖ్యంగా మనము జాండీస్ యొక్క రికరెన్స్ కనుక చూసుకుంటే అది చాలా సందర్భాల్లో ఏంటంటే మూల కారణం తెలుసుకోకుండా టెంపరీగా మందుల వాడకంతో జాండీస్ని తగ్గించిన సందర్భాలే చాలా ఉంటాయి. మనం ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేస్తే అది ఎంఆర్ఐ స్కాన్ కానివ్వండి, ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ లాంటి పరీక్షలు కానివ్వండి, సిటీ స్కాన్ కానివ్వండి, వీటిల్ని కనుక వినియోగించి మనం ప్రాపర్ దృక్కోణంలో దాన్ని కనుక ఇన్వెస్టిగేట్ చేయగలిగితే చాలా సందర్భాల్లో 99% పేషెంట్స్లో జాండీస్ తిరిగి రాకుండా మనం వైద్యం చేయవచ్చు. కొన్ని రకాల జన్యుపరమైన ఇబ్బందులు ఉన్నప్పుడు మాత్రము జాండీస్ అనేది డెఫినెట్గా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది, దానికి పర్మనెంట్ క్యూర్ అంటూ ఉండదు. అయితే చాలా సందర్భాల్లో ఏంటంటే ఆ జాండీస్ని కూడా మనం అదుపులో ఉంచవచ్చు, తద్వారా మిగిలిన బాడీ పార్ట్స్ ఎఫెక్ట్ కాకుండా జాగ్రత్త పడవచ్చు. సో ముఖ్యంగా ఏంటంటే జాండీస్ యొక్క మూల కారణాన్ని కనుక్కోవడానికి అవసరాన్ని బట్టి ఎక్స్టెన్సివ్గా మనం ఇన్వెస్టిగేషన్స్ చేయాల్సి ఉంటుంది. వీటిని గనక సరైన సైంటిఫిక్ విధానంలో స్పెషలైజ్డ్ సెంటర్స్లో, నేను అందుకోసమే చెప్పేది ఈ జాండీస్ అనేది మనము తేలిగ్గా తీసుకోకుండా స్పెషలైజ్డ్ సెంటర్స్లో వీటిని ట్రీట్ చేస్తే 99% కేసెస్లో మనం పూర్తి రిజల్ట్ పొందవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, జాండీస్ గురించి చెప్పినందుకు. ఇది ఇవాళ గుడ్ హెల్త్, కీప్ వాచింగ్ V6 న్యూస్.